అత్యంత కృపాకనిక్రమలు కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రత్యేకమైన వందనములు నాయన. తండ్రి, గడిచినటువంటి ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు తండ్రి, మీ పిల్లలమైన మమ్మలను మీ రెక్కల చోటన కాపాడి ఈ విధంగా మరలా మీ యొక్క సన్నిధిలోనికి తండ్రి మమ్మల్ని నడిపించి ఉదయకాలపు ఆరాధనలో తండ్రి పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరిచ్చినటువంటి కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల ముందు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ ఉదయకాల ముందు మీ యొక్క సన్నిధిలో తండ్రి ఈ విధంగా మీ మాటలు వినడానికి తండ్రి మీరు చూపినటువంటి యొక్క మార్గాన్ని బట్టి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను నాయన. తండ్రి, మీ యొక్క చిత్తమును బట్టి తండ్రి వాక్యంతో మాతో మాట్లాడండి. మీ ఉన్నతమైన మాటలు తండ్రి మేము నేర్చుకుని వాక్యానుసారంగా బ్రతకగలిగేటటువంటి ధన్యత మాకందరికీ నీ ప్రసాదించమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన మనవులు మీ యొక్క సన్నిధికి చేర్చుకుంటారని ఆశిస్తూ నజరేయుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిల వినయంతో బ్రతములను వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, గడిచినటువంటి 4 భాగాలు కూడా గర్వహృదయం గురించి మనం నేర్చుకుంటున్నాం. గర్వహృదయులే ఏమండి నాశన పాత్రులు అన్నటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, ఈ లోకానుసారులుగా మనం మాట్లాడటం కానీ, ఈ లోకానుసారులు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను మనం అవలంబించడం కానీ, మనకు నచ్చినటువంటి మార్గాల్లోనికి కానీ, గర్వహృదయంతో నిండుకొని కానీ మన బ్రతుకును ముందుకు కొనసాగిస్తూ ఉంటే అతి భయంకరమైన పరిస్థితుల్లోనికి మన యొక్క జీవితాలు వెళ్ళిపోతాయని, దానికి సాక్షాత్కరిస్తూ దేవుడు తన గ్రంథమందు 2 రాజుల చరిత్రను మన కళ్ళ ముందుకు తీసుకుని వచ్చారు. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నెబుకద్నెజర్ రాజుగారు, అతని కుమారుడైనటువంటి బెల్షాస్సరు అనేటటువంటి రాజు, వారు ఇరువురు కూడా తమను తాము హెచ్చించుకుని దేవుని కంటే వారు గొప్పవాళ్ళుగా అనుకుని ఒక గర్వ హృదయానికి లోనైపోయినప్పుడు వాళ్ళ యొక్క బ్రతుకులు ఎలాగ మట్టిపాలు అయిపోయాయో కూడా గడిచినటువంటి భాగాల్లో మనం నేర్చుకున్నాం. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు తన ప్రజలుగా, తన పిల్లలుగా చెప్పుకునేటటువంటి ఇస్రాయేలీల జనాంగం, వారు కూడా చాలా మార్లు దేవుని మీద తిరుగుబడి చేశారు. అప్పుడు చాలామంది ప్రవక్తల ద్వారా దేవుడు వారికి బుద్ధి చెప్పించారు. అయినప్పటికీ వారు చాలామంది మారనటువంటి వారుగానే ఉండిపోయారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఈ వారం కూడా ఈ యొక్క మాటల్లోని యొక్క పరమార్థాన్ని మనం గ్రహించుకుందామండి. పెద్ద ప్రవక్తల్లో ఒకరైనటువంటి యిర్మీయా గారు, ఏమండి యిర్మీయా గారు, ఆ యిర్మీయా గారి ద్వారా దేవుడు ఒక బుద్ధిని వాళ్ళకి నేర్పించేటటువంటి ఒక క్రమాన్ని నేర్పించారు. ఒకసారి మనం యిర్మీయా గ్రంథాన్ని నుండి ఈ యొక్క ఉదయకాలపు ఈ ఆరాధనలో ఈ కొన్ని ఈ గర్వానికి సంబంధించినటువంటి మాటలను గురించి దేవుడు ఎలాగ వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకుందామండి. యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం ఆలోచన చేద్దామండి. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసె నార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దానిని వేయకుము. ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యిర్మీయా గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీవు వెళ్ళు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి అని చెప్తున్నారు. ఏంటి ప్రభు అని అడిగినప్పుడు, నీ వెళ్ళి అవిసెనార నడికట్టును కొనాలి, నువ్వు కొనుక్కోవాలి. బజారుకు వెళ్ళి మార్కెట్కి వెళితే అవిసెనారతో చేయబడినటువంటి నడికట్టులు ఉంటాయి, నువ్వు దాన్ని కొనుక్కోవాలి. కొని దాన్ని నువ్వేం చేయాలంటే నడోనికి కట్టుకోవాలి. మనం నడోనికి బెల్ట్ పెట్టుకుంటాం కదండి, నడుముకు బెల్ట్ పెట్టుకుంటాం కదా, అలాగా నీవు దానిని నడుమునకు దానిని కట్టుకో, దాన్ని నీటిలో వేయొద్దు అని చెప్పారండి. ఇంకేం చెప్తున్నారు ఆయన, కావున యెహోవా మాట చెప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమును కట్టుకుంటేని. భక్తుడు దేవుడు చెప్తున్నాడు, ఈ భక్తుడు అవలంబిస్తూ ఉన్నాడు. యిర్మీయా గారు అంటే ప్రవక్త యిర్మీయా గారు దేవుడు చెప్పినట్టుగానే మార్కెట్కి వెళ్ళారు. అవిసెనారతో చేయబడినటువంటి నడికట్టును ఒకటి కొనుక్కున్నారు. ఆయన నడుమునకు ధరించారు అంటే కట్టుకున్నారు. ఏమండి 3వ వచనం, 2వ మారు యెహోవాకు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకుని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడనున్న బండ పీటలలో దానిని దాచిపెట్టమని చెప్తున్నారండి.
నడానికి కట్టుకున్నటువంటి ఆ యొక్క నడికట్టును నువ్వు అది తీసే, ఆ నడుము నుండి దాన్ని తీసేసి దాన్ని పట్టుకుని నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? యూఫ్రటీస్కి వెళ్ళాలి. నువ్వు యూఫ్రటీస్ అంటే ఏంటండి? బైబిల్లో మనకి మొట్టమొదట్లోనే నదులు కనిపిస్తాయి ప్రారంభం. అందులో ఒకటి ఇప్పటికీ ఉన్నటువంటి నది యూఫ్రటీస్ నది. ప్రపంచంలో చాలా దేశాలు అది ఆవరించి ఉన్నది. ఏమండి? ఆ యూఫ్రటీస్ నది. ఆ యూఫ్రటీస్ నది ఆ యొక్క పరివాహక ప్రాంతం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి బండలు ఉంటాయి, అంటే కొండలు. ఏమండి? ఆ యొక్క పర్వత శ్రేణుల్లోనికి నువ్వు వెళ్ళాలి. నీ నడానికి కట్టుకున్నటువంటి అవిసెనారతో చేయబడినటువంటి నడికట్టును తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళి ఆ యొక్క బండ సందుల్లో ఒక సందులో దాన్ని దాచేయాలి అని చెప్తున్నారు. ఇదంతా మనకు ఇప్పుడు చదువుతుంటే ఏమీ అనిపించదు. ఇదేంటి దేవుడు ఒక బెల్ట్ లాంటి దాన్ని కొనుక్కోమన్నారేంటి, కట్టుకోమన్నారేంటి, మళ్ళీ తీసేసి పట్టుకుని వెళ్ళి అక్కడ దాచిపెట్టేమన్నారేంటి, మనకి ఏదోలా ఉంటుంది. కానీ కింద కంటే మనం చదివామనుకోండి, దేవుడు ఒక ఎక్స్పెరిమెంట్ నేర్పిస్తూ ఉన్నాడు ఆయనకి. ఏమండి? మనకి చదువుకునే పిల్లలు ఎంపీసీ కానీ బైపీసీ కానీ చదివే పిల్లలకి ఇంటర్మీడియట్లోనే వాళ్ళకి ఎక్స్పెరిమెంట్లు నేర్పిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కళాశాలలో వాళ్ళ క్లాస్ రూమ్లో ఒక థియరీని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ చెప్పింది వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళ కళ్ళ ముందుగా దాన్ని చేసి చూపించాలి. ఉదాహరణకి మీకు కంప్యూటర్ గురించి ఒకటి చెప్పేసామనుకోండి పాఠం, మీరు నోట్స్ రాసేసుకుంటే కంప్యూటర్ మీకు రాదు. కంప్యూటర్ మీకు నేర్చుకోవాలంటే తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఓ కంప్యూటర్ దగ్గర మిమ్మల్ని కూర్చోబెట్టి సిస్టమ్ దగ్గర ఆల్రెడీ మీకు ఏ థియరీ అయితే చెప్పారో అది అలాగ అక్కడ అప్లై చేయమని చెప్తారు. అలా చేయాలి. కంప్యూటర్ బటన్ ఏ విధంగా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, అందులో ఐకాన్స్ ఏంటి, అందులోని ఫోల్డర్స్ ఏంటంటూ వాళ్ళని ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మనం అక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా అంతే. ఎంబీబీఎస్ లేదా నర్సులు ట్రైనింగ్ అవుతుంటారు కదండి, క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ చెప్తారు, వైద్యశాలకు తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వాళ్ళ కళ్ళ ముందు అవన్నీ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి చూస్తే తప్ప ఏమీ రాదు. అదేవిధంగా ఐటీఐ చదువుకుంటారు స్టూడెంట్స్, ఐటీఐలో కూడా థియరీ చెప్పేస్తారు. థియరీ చెప్పేస్తే బైక్ మెకానిక్ రాదు. ఒక బైక్ని ఓపెన్ చేసి చూపించాలి అక్కడ. ఏమండి? అప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి వస్తుంది. కార్ మెకానిక్ అయినంతే, పాఠం చెప్తే కార్ మెకానిక్ రాదు, పాఠం వినాలి. అదేవిధంగా కార్ దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేయాలి. ఇక్కడ కూడా దేవుడు ఈ యిర్మీయా గారికి ఒక పాఠాన్ని చెప్పడమే కాదు నేర్పిస్తూ ఉన్నారు, ఒక థియరీ అండ్ ప్రాక్టికల్ కూడా చేయిస్తున్నారు అక్కడ. ఏమండి? యిర్మీయా గారితో. యిర్మీయా గారు అంటే పెద్ద ప్రవక్త అయిన, ఏమండి, దేవుని ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వారు, ఇశ్రాయేలీలకు ఎన్నో మంచి మార్గాలను ఎన్నో మంచి మాటలు తెలియజెప్పినటువంటి యిర్మీయా గారికి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అంటే ఈ యొక్క పిల్లలు చెడిపోయారు, వాళ్ళ హృదయం చాలా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళి వెళ్ళిపోయారు. ఏదో పైకేదో నా పిల్లలు అన్నట్టుగా బిల్డప్ కొడుతున్నారు తప్ప వీళ్ళు వీళ్ళకి అసలు భక్తి కానీ జాలి కానీ ప్రేమ కానీ ఏమీ లేవంటూ దేవుడు ఏమండి కొన్ని కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడండి. తర్వాత వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు చెప్పారో ఆ విధంగా ఆ యొక్క బండ సందులలో లేదా బండబేటలు దాన్ని దాచిపెట్టమనగా యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు నేను పోయి యూఫ్రటీసు నద్ద దానిని దాచిపెట్టి తిని అనేక దినములైన తర్వాత యెహోవా నీవు లేచి యూఫ్రటీసు నద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనమని నాతో చెప్పాను. ఒక ఎక్స్పెరిమెంట్ కోసం దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నారో చూడండి. ఏమండి? యిర్మీయా గారితో ఒక విషయాన్ని నేర్పించడం కోసం ఎన్నిసార్లు మాట్లాడుతున్నారో చూడండి యిర్మీయా గారితో. ఏమండి? మరలా అలా దాచిపెట్టేశాడు ఆయన. దాచిపెట్టేసిన తర్వాత మరలా కొంతకాలం అయిపోయింది. ఆ కొంతకాలం అయిన తర్వాత మరలా దేవుడు పిలుస్తూ ఉన్నాడు యిర్మీయా గారిని. నాన్న, ఒకనొక రోజు నువ్వు వెళ్ళి యూఫ్రటీసు దగ్గర బండ సందుల్లో నువ్వు ఆ యొక్క నడికట్టు దాచావు కదా, వెళ్ళి దాన్ని తీసుకోమని చెప్తున్నారండి. ఏమండి? తీసుకోనమని చెప్పగా ఏడవచ్చును, నేను యూఫ్రటీసు నద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాని దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటుని నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికి రానిదాయను. ఒకప్పుడు దాన్ని ఏం చేశారు ఈయన? ఒకప్పుడు ఏం చేశారండి? నడానికి కట్టుకున్నాడే. ఒకప్పుడు నడానికి కట్టుకున్నాడు. ఏమండి? దేవుడు చెప్పి ఆ యూఫ్రటీస్ దగ్గరికి వెళ్ళి బండ సందుల్లో అక్కడ ఎక్కడన్నా దాచేసి రమ్మంటే దాచేసి వచ్చేసారు. దేవుడు ఏం చెప్తున్నా, ఏంటి ప్రభువా ఇలా చెప్తున్నారేంటి, నేనెందుకు నడికట్టుకోనాలి, నేనెందుకు కట్టుకోవాలి, నేనెందుకు తీసేయాలి, నేనెందుకు ప్రయాణం చేయాలి, నేనెందుకు అక్కడ దాయాలి, మరో ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటున్నారు? మనమైతే ఎన్ని ప్రశ్నలు అడుగుతామండి?
ఏమండి పిల్లలకి ఒక విషయం చెప్పామనుకోండి ఎన్ని ప్రశ్నలు అడుగుతారండి వెంట వెంటనే. కానీ ఈయన పెద్దోడే ఏమండి, ఈయనకి మెచ్యూరిటీ లేదండి అందుకని అడగట్లేదు అనడానికి లేదు. ఈయన పెద్దవాడు ఏమండి, ఆయన అడగకపోవడానికి దేవుడు ఒక మాట చెప్పారంటే దానికి ఖచ్చితంగా పర్టిక్యులర్ రీజన్ ఉంటుంది, కారణం ఉంటుంది. ఆయన ఏమి ఉత్తూరుకునే ఖాళీగా కూర్చుని ఏమండి కాలక్షేపానికి ఏమి కబుర్లు చెప్పడు కదా మనకులాగా ఏమండి. ఈయన దేవుడు ఒక మాట చెప్పారంటే దాని వెనకాల చాలా ఆంతర్యం ఉంటుంది. ఎదురు చూస్తూ ఉన్నాడు, దేవుడు ఎందుకో కొనమన్నారు, దేవుడు ఎందుకో కట్టుకోమన్నారు, దేవుడు ఎందుకో దాచిపెట్టమన్నారు, దీనిలో ఏదో చెప్తాడు పరమార్థం ఏదో ఉంది అంటూ ఆయన వెయిట్ చేస్తున్నారు. ఒకనొక రోజున దేవుడు చెప్పారు, వెళ్ళయ్యా అక్కడికి వెళ్ళి తీసుకోదాన్ని అని చెప్పారండి. వెళ్ళారు, తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత పొజిషన్ ఎలా ఉంది ఏమండి, అది చెడిపోయి దేనికి పనికి రాకుండా పోయిందంటండి. దేనికి పనికి రాకుండా పోయింది. ఏందో వచ్చిన కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చిన. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మరలా ఏమని, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుచుదును. ఏ విధముగా, ఒక నడికట్టు ఏమైపోయిందండి, ఇప్పుడు దేనికి పనికి రాకుండా చెడిపోయి యూజ్లెస్గా మారిపోయిందో. ఒకనొక రోజు నేను కూడా ఏం చేస్తానో తెలుసా, నేను ఓర్చుకుంటున్నాను, దీర్ఘశాంతంతో ఉంటున్నాను, వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తున్నాను, వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను, ఇక నేను ఆగను, ఒకనొక రోజు రాబోతుంది. అప్పుడు ఈ యోధా వారు చేసినటువంటి గర్వపు పనులు, ఇస్రాయేలు వారు చేస్తున్నటువంటి మాటలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కానీ నేను వాళ్ళని ఏం చేస్తానో తెలుసా, ఈ యొక్క అవిసనారతో చేయబడినటువంటి ఈ నడికట్టు దేనికి పనికి రాకుండా చెడిపోయిందో ఆ విధంగా నేను ఇస్రాయేలీలందరినీ కూడా నాశనం చేసేస్తానన్నారు. నిజంగా ఈ మాట విన్న తర్వాత యిర్మీయా గారే కాదు, ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా ఏమైపోతారండి, ఒక్కసారిగా చెమటలు పట్టేవు, గుండె దడదడ కొట్టేసుకోదు. ఏమండి ఇస్రాయేలీలు అంటే వాళ్ళు ఏమన్నా తక్కువ మంది అండి, లక్షల లక్షల మంది ఉన్నారు. ఏమండి ఇస్రాయేలీలు జనాభాలో వీరులే సుమారుగా 600,000 పైగా ఉన్నారు సైనికులు. ఏమండి అంతమంది ఉన్నారు వీరులే, మరి మిగిలినటువంటి వారి భార్యలు కానీ వారి యొక్క పిల్లలు కానీ వాళ్ళ మనవులు మనవరాలు వాళ్ళ ఆస్తి ఏమండి, వాళ్ళు లక్షల లక్షలు. అంతమంది ఇప్పుడు ఏమైపోతారు అంటున్నాడండి దేవుడు, నేను నాశనం చేసేస్తాను. ఎంతకాలం అయ్యో ఓర్చుకోవాలి, ఎంతకాలం ఓర్చుకోవాలి. నేను ప్రతి తరంలోనూ కూడా ఒక్కొక్క ప్రవక్త నేను పుట్టిస్తున్నాను, వీళ్ళు చెడిపోకుండా ఉండడానికి వాళ్ళకి నా యొక్క మాటలు నేర్పిస్తున్నాను. ఏమండి ఇశ్రాయేలీని కాపాడడానికి దేవుడు ఎన్ని కార్యాలు చేయలేదండి మనకి. నిజంగా నిర్గమకాండం మొదలుకునండి ఇశ్రాయేలీ ప్రయాణం, మలాఖీ గ్రంథం వరకు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి ఇశ్రాయేలీల కొరకైనా, ఎంత ఓర్చుకున్నాడండి ఆయన, ఎంత చేశారండి. అయినా సరే వీళ్ళు దేనికి పనికిరాని వారుగా, దేనికి పనికిరాని వారుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారండి. ఏమండి ఇందులో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది 9వ వచనాన్ని మరలా మనం ఆలోచన చేస్తే, ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వము. గర్వము మహాగర్వం అంటే ఒకరికి మించి ఒకరు, ఒకరికి మించి ఒకరు. యూదా వారన్నా యెరూషలేము వారన్నా ఇశ్రాయేలు వారన్నా ఇందులో వీళ్ళ గోత్రాలు ఉన్నాయి కదండి, ఆ గోత్రాలను బట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు ఉండిపోయారు. యూదా వారైనా ఇశ్రాయేలీల వారైనా యెరూషలేము నివాసులైనా వీళ్ళంతా ఇశ్రాయేలీలలో నుండి వచ్చినటువంటి ఆ కేటగిరీనే, ఇశ్రాయేలీలు 12 గోత్రాల నుండి వచ్చిన వారే. యూదా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వం అంటే వీళ్ళు ఎంత పొగరబట్టిపోయి బతుకుతున్నారో చూడండి, ఎంత పొగరబట్టి బతుకుతున్నారో చూడండి. వీళ్ళ యొక్క మహాగర్వమును నేనేం చేస్తానంటున్నాడండి ఆయన, భంగపరుతును. 10వ వచనం, అన్య దేవతలకు పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయము కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి నీ పనికిరాని ఈ నడుకట్టి వలె అగుదురు అంటున్నాడండి. ఇప్పుడు నడుకట్టు ఎందుకని పనికి వస్తుందండి, ఇప్పుడు నేను ఉన్నానండి ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి ఏదో ఒక జాబ్ చేసుకుంటూ నాకంటూ ఒక విలువ ఉంటుంది. ఏమండి బ్రతుకున్న మనిషికి విలువ ఉంటుంది,
బ్రతుకున్న మనిషికి విలువ ఉంటుంది. ఏమండి, ఒకనొక రోజున మనమందరం చనిపోవలసినటువంటి వాళ్ళమే. చనిపోయిన తర్వాత తీసుకునెళ్ళి భూస్థాపిత కార్యక్రమం చేసేసిన తర్వాత రెండు నెలలకో మూడు నెలలకో లేదా ఒక సంవత్సరానికో మరలా ఓపెన్ చేసి మన బాడీలు కనుక ఓపెన్ చేశారనుకోండి, మన శవపేటికలు మన బాక్సులన్నీ ఓపెన్ చేశారనుకోండి, అది ఎందుకన్నా పనికి వస్తుందా? ఒకప్పుడు మనం బాగా పాట పాడేవాళ్ళమేమో, మనం బాగా చదువుకున్న వాళ్ళమేమో, మంచి ఉద్యోగం చేసిన వాళ్ళమేమో, మంచి పేరు పొందుకున్న వాళ్ళమేమో, ఏమండి సేవకులుగా గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళమేమో, ధనంలో కానీ ఐశ్వర్యంలో ఉన్నతమైన వాళ్ళమేమో, కానీ చనిపోయిన తర్వాత అసలు విలువ అంటే ఏమైనా ఉంటుందండి? బాధపడతాం, అందరూ బాధపడతారు, ఏమండి అన్ని మర్యాదలు చేస్తారు, కుటుంబానికి ఓదార్పుని ఇస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ ఒక్కసారి కనుక మట్టిలోనికి ఈ యొక్క దేహం వెళ్ళిపోతే దీనికి విలువ అంటూ ఏమైనా ఉందండి? లేదు. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు ఇంకా మనం బ్రతుకున్నాం కాబట్టి మనకంటూ ఒక విలువ ఉంటుంది. మనం ఏదన్నా జాబ్కి వెళ్ళాం అనుకోండి, మనం చదివినటువంటి చదువుకి, మన దగ్గర ఉన్న సర్టిఫికెట్లకి, మనకు ఉన్నటువంటి టాలెంట్ని బట్టి మీకు మా కంపెనీలో జాబ్ ఇస్తామండి, మేము ఇంత శాలరీ ఆఫర్ చేస్తామని మనకంటూ ఒక విలువ ఉంటుంది. ఏమండి, అదే కనుక ఒక్కసారి కనుక మరణానికి అప్పగింపబడితే మనం దేనికన్నా పనికొస్తాం? ఇంకా ఎందుకు పనికిరాం, ఎందుకు కూడా పనికిరామండి. అదేవిధంగా ఈ నడికట్టు ఏ విధంగా అయితే దేనికి పనికిరాకుండా పోయిందో, ఇస్రాయేలీల వారిని కానీ యూదా వారిని కానీ వారి గర్వాన్ని కానీ వారి మహాగర్వాన్ని కానీ నేను అని చేస్తానంటున్నాడండి దేవుడు. ఏమండి ఇంత మాట మాట్లాడుతున్నాడంటే దేవుడు వీళ్ళ విషయంలో ఎంత నొచ్చుకోవాలి చెప్పండి. ఏమండి ఒక ఉదాహరణగా మనం మాట్లాడుకుంటే, మోషే గారు అహరోను గారి యొక్క నాయకత్వంలో మోషే గారు సీనాయి పర్వతారణ్యంలో కొండపైకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళాడు ఆయన? పర్సనల్ పనులకి ఆయన వెళ్ళాడు, జనాభాను విడిచిపెట్టేసి? లేదు, చెప్పాడు ఆయన, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఈ యొక్క పర్వతం కిందే ఇక్కడే ఉండండి మీరు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆయన, మనకంటూ కొన్ని నియమాలు నిబంధనలు ఇస్తున్నారు ఆయన. నేను ఈ యొక్క సీనాయి పర్వతం మీదకి వెళ్తాను, 40 రోజులు ఉండిపోయాడండి పైన. దేవుడు మాట్లాడాడు మోషే గారితో. ఏమండి దేవుడు తన చేతులతో 2 రాతి పలకల మీద ధర్మశాస్త్రాన్ని వ్రాసి ఇచ్చాడు ఆయన. ఆ ధర్మశాస్త్ర పలకలు రాతి పలకలు పట్టుకుని వచ్చేటప్పుడు కిందెళ్ళి ఏం చేస్తున్నారండి? ఏమండి వీళ్ళ మీద అధికారిగా ఉన్నటువంటి యాజకుడు ఉన్నాడు అహరోను గారి మీద తిరుగుబాటు చేసేసి, ఏమండి వీళ్ళు ఐగుప్తు దేశం నుండి బంగారం తెచ్చుకుంటున్నారు కదండి, మన వాళ్ళు కూడా కువైట్ నుండి మస్కట్ నుండి ఇలా బయట నుంచి వచ్చేటప్పుడు బంగారం తెచ్చుకుంటారు. ఏమండి అక్కడ బంగారానికి చాలా విలువ ఉంటుంది, అది ఒరిజినల్ ప్యూర్ గోల్డ్ అండి అని విలువైన బంగారం తెచ్చుకుంటారు. కొన్ని బట్టలు తెచ్చుకుంటారు, ఎవరైనా ఓనర్స్ మంచోళ్ళు అయితే కనుక వాళ్ళు ఇంకా ఏదన్నా కొన్ని బహుమతులు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. వీళ్ళు ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు వాళ్ళు తొలిచూలు సంతానం అంతా చనిపోయారు కదండి, వీళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళని అడిగితే వాళ్ళకి బంగారం ఇచ్చారు, వీళ్ళకి బంగారం ఇచ్చారు, ముక్కు కమ్ములు కానీ చెవిరింగులు కానీ ఏమండి బంగారం ఇచ్చారు. ఆ బంగారం తెచ్చుకున్నారు కదండి, ఇప్పుడు వీళ్ళ నాయకుడైనటువంటి అహరోను మీద తిరుగుబాటు చేసి అతను బలవంతం చేసి ఈ ముక్కుకున్నటువంటి ముక్కు పొడకులు, ముక్కు కమ్ములు, చెవిరింగులు, చెవి పోగులు ఏమండి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా పోగు చేసి పట్టుకుని వచ్చి ఆయన దగ్గర పడేసి, నీవు మాకు దేవుని ప్రతిమను చెయ్యాలి. వాళ్ళు చెప్పేసారు మళ్ళీ ఏ ప్రతిమ? ఎద్దు, ఎద్దు బొమ్మ కావాలి మాకు, ఎద్దు విగ్రహం కావాలి మాకు అని ఆ యొక్క ప్రతిమను చేయించారు. ఏమండి ఈ బంగారాన్ని అంతా కరిగించేసి పోత పోసినటువంటి దూడ విగ్రహాన్ని చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా అండి, ఆ దూడ మెల్లో దండేసి ఏమండి కొబ్బరికాయలు లేవు కాబట్టి కొట్టలేదు ఏమండి మరి అప్పుడు వాళ్ళు, మరి ఇంకేమేమి చల్లేశారో తెలియదు కానండి. ఏమండి ఒక ఉత్సవాన్ని చేస్తున్నారు. ఏమండి మనకు కూడా అప్పుడప్పుడు ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి, నైట్ టైంలో ఊరేగుతూ ఉంటారు. అలాగే వీళ్ళు ఏమండి మోషే గారేమో 40 రోజులు మంచినీళ్ళు లేవు ఆయనకి, ఏమంటే ఆహారం లేదు, నిద్ర లేదు. ఆ కొండ మీద దేవుని యొక్క మాటలు వింటూ దేవుడు అక్కడ ఆ యొక్క రాళ్ళ మీద, రాతి మీద దేవుని యొక్క శాసనాలు, పదాజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని చెక్తూ ఉంటే ఈయన దేవునిది ఏకాంతంగా గడిపి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని, అంటే అప్పుడు రాతి మీద రాయబడినటువంటి ఆ యొక్క మాటలు పట్టుకుని ఆయన కొండది కిందకు వస్తుంటే కిందేం జరుగుతుంది? తీర్థం జరుగుతుంది, ఊగిపోతున్నారు జనాలు, డ్యాన్సులు వేసేస్తున్నారు, డీజే బాక్సులు లేవు కానండి, నాట్యాలు ఆడేస్తున్నారు వీళ్ళు. ఏమండి ఎవరికి ఇంకా స్పృహలో లేరమాట, ఇంత భయంకరమైనవి చేస్తున్నారు. మరి అలాంటివి చేస్తే మరి దేవుని కోపం రాదండి? మళ్ళీ ఏమంటున్నారు తెలుసండి వీళ్ళు, ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఐగుప్తు చెరలో నుండి మమ్మల్ని రక్షించిన దేవా అంటున్నారండి. దేన్ని? దూడని. చూసారు ఎలా మారిపోయారు.
ఏమండి అవన్నీ తట్టుకుని 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 సహించుకుని సహించుకుంటూ వస్తున్నాడండి దేవుడు వేలతో. వేగలేకపోతున్నారండి దేవుడు, వేగలేకపోతున్నాడు. ఆఖరికి మళ్ళీ వీళ్ళకి ఏం పోయగలమొచ్చింది ఇప్పుడు? గర్వము, మహాగర్వం. చూసారు ఎలాగ మారిపోయారో, మళ్ళా ఎలాగ మారిపోతున్నారో చూడండి. ఇలాగ ఉన్న వాళ్ళకి దేవుడు బుద్ధి చెప్పాలని ఏమండి, ఇంకా వీళ్ళ చరిత్ర ఇంకా ముగింపు దశకు వచ్చేసేటప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఈ యొక్క అవిశ్వనార ఏ విధంగా అయితే పనికి రాకుండా పోయిందో మీ బ్రతుకులు కూడా అలా అయిపోతాయి. ఏంటి మీరు చేసే పనులేంటి? మీరంతా నా చేతుల్లో ఉన్నారు, నా చేతుల్లో ఉన్నారు. ఒక్కసారి కనుక దేవుడు అలాగ గుప్పిలు పిడికిలు బిగించాడు అనుకోండి, ఆయన చేతుల్లో ఉన్నటువంటి మనం ఏమైపోవాలి చెప్పండి? ఏమండి చాలా సందర్భాలు చెప్పాను కదండి, ఆయన అరచేతుల్లో మన యొక్క రూపాన్ని చెక్కుకున్నాడు అనేసి. అరచేతుల్లో ఉన్నటువంటి మనల్ని ఈ సృష్టి అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంది. ఒక్కసారి కనుక ఆయన అలాగ పిడికిలు బిగించాడు అనుకోండి, తుక్కు తుక్కు అయిపోతుంది తెలుసా. ఇస్రాయేలీయులకు ఆ విషయం అర్థం కావట్లేదు. అందుకనే ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నాడు ఆయనతో, ఇస్రాయేలీయులకు అర్థమయ్యేలా చెప్తారని. ఏమండి ఈ గర్వాన్నంతా నేను తీసేస్తాను, మీ హృదయాలు కఠినమైపోయా, హృదయము కాఠిన్యము చెప్పున ఈ అవిశ్వనార ఏ విధంగా అయితే పనికి రాకుండా పోతుందో మీ బ్రతుకులు కూడా ఎలా అయిపోతాయి? ఎందుకంటే మీలో ఏముంది? గర్వం. గర్వము మనిషిని సర్వనాశనం వైపు నడిపిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. అందుకని నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అన్నటువంటి మాటను మనం చదువుకున్నాం. అదే ఇస్రాయేలీలో కూడా ఇప్పుడు ఏం కనబడుతుందండి మనకి? గర్వం. ఇంకా ముందుకు మనం ఆలోచన చేద్దాం. అవండి 11 అండి. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇస్రాయేలీల వంశస్థులనందరినీ యూదా వంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుమకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని, కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమండి దేవుడు ఏమని చెప్తున్నారంటే, మనం ఒక బెల్ట్ కప్పి పెట్టుకున్నాం అనుకోండి, బెల్ట్ మనతోనే ఉంటుందా? మనం ఎక్కడికి వెళ్ళినా మనతోనే ఉంటుంది బెల్ట్. మనం తీసేంత వరకు కూడా బెల్ట్ మనతోనే ఉంటుంది. ఏమండి పని చేసే వాళ్ళు నడడానికి టవల్ కూడా కట్టుకుంటారు, కట్టుకున్నప్పటి నుండి మనం తీసే వరకు కూడా టవల్ మనతోనే ఉంటుంది. నేను కూడా ఎలా ఉన్నాను తెలుసా, వాళ్ళకి బెల్ట్లాగా అతుక్కుని ఉండిపోయిన వాళ్ళతోని. కానీ వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు నన్ను తీసి పక్కన పడేస్తున్నారు. దేవుడు అంటండి ఇస్రాయేలీయులకు ఒక బెల్ట్లా ఉండిపోయాడు అంటండి. ఏమండి దేవుడు వీళ్ళని అతుక్కుని ఉండాలనుకుంటున్నాడు, వీళ్ళు నా పిల్లలు కదా నాతోనే ఉండాలనుకుంటున్నారు, వీళ్ళ పిల్లలు కదా నా మాటలు వినాలి అని అనుకుంటున్నాడు దేవుడు. వీళ్ళు నా పిల్లలు కదా, వీళ్ళకి సరిగ్గా ఏమీ తెలియదు, బ్రతకడం తెలియదు, వీళ్ళకి మంచి చెడు తెలియదు, నీతి న్యాయం ధర్మం అంటే ఏమీ తెలియదు. వీళ్ళను మంచి మార్గంలో నడిపించాలి, వీళ్ళని మరలా నేనున్నటువంటి లోకానికి ఆహ్వానించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఆ నడికట్టును లేదా ఆ యొక్క బెల్టను తీసి బయట పడేస్తున్నటువంటి రీతిలోనే వీళ్ళు ఉన్నారు ప్రియమైన దేవుని వర్లారా. ఏమండి ఇంకా మనం ఆలోచన చేద్దాం, ఇంకా కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దామండి. 12 వచ్చు, కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధియు ద్రాక్షారసముతో నింపబడును, ప్రతి సిద్ధియు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అని నీయడలా. ఏమండి ఈ ఎక్స్పెరిమెంట్ అంతా ఇప్పుడు ఇర్మియా గారికి అర్థమైంది. ఇలా అర్థమైన తర్వాత ఆయన ఏం చెబుతున్నారంటే, నీవు ఇస్రాయేలీల జనాభా దగ్గరికి వెళ్ళాలి, వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీవు వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలో కూడా దేవుడు చెబుతున్నారండి. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇస్రాయేలీల దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నారు, ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడును అన్నటువంటి మాటను చెప్పాలి అంటున్నారండి. ఏమండి ఇస్రాయేలీల దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్పాలంటే, ప్రతి సిద్ధియు ద్రాక్షారసముతో నింపబడును అని మాట చెప్పాలయ్యా అని చెప్తున్నాడు దేవుడు. ఏమండి ఈయన వెళ్ళి ఇలా చెప్తే వాళ్ళు ఏమంటారో కూడా దేవుడు చెప్తున్నాడండి. ఏమంటారంటండి వాళ్ళు, ప్రతి సిద్ధియు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అని ఎడలా. చూడండి ఏమండి చాలామంది యవనస్తుల గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మాకు తెలియదు నువ్వు చెప్పాలి మరి అనరండి,
చాలామందిని మనం చూసే ఉంటాం. మన అన్నదమ్ములే, మన అక్కచెల్లెలే, ఏమండి తల్లిదండ్రులు చెప్తే ఒక్కొక్క సందర్భంలో మనం కూడా అన్నవాళ్ళమేనేమో, ఏమండి మాకు తెలియదు మరి. ఎటకారం చూసారా, నువ్వు చెప్పాలి మరి. ఎటకారము ఒకలాంటి గర్వం. వీళ్ళు ఇప్పుడు ఏమంటారంటండి, అయ్యో ప్రవక్త వచ్చాడు, దేవుడు పంపితేనే కదా ఆయన వచ్చి మాట్లాడతాడు, ఆయన వచ్చి ఒక విషయం చెప్తున్నారంటే మనం దాన్ని జాగ్రత్తగా వినాలి అని ఏమి లేదు. సిద్ధులో ద్రాక్షరసం నింపాలి, మాకు తెలియదు మరి, నువ్వు చెప్పాలి ఇప్పుడు వచ్చి. చూసారా ఎలా ఎలాంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారో. ప్రతి సిద్ధియు ద్రాక్షరసంతో నింపబడునని చెప్పు అని దేవుడు సెలవిస్తుంటే, ప్రతి సిద్ధియు ద్రాక్షారసంతో నింపబడునని మాకు తెలియదా అంటున్నారంట. ఎంత మంచి చెల్లో చూడండి. తర్వాత అని ఎడలా నీవు వారితో ఈ మాట చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. మాకు తెలుసు అన్నారు కదా. తెలిస్తే ఇప్పుడు దేవుడు ఒకటి చెప్తున్నాడు, దావీదు సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజులను కానీ యాజకులను కానీ ప్రతి వంశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీ గోత్రాల్లో పుట్టినటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా, మత్తులుగా చేసేస్తానంటున్నాడు. మత్తులోనికి వెళ్ళిపోతే చాలా ప్రమాదం తెలుసండి, చాలా ప్రమాదం. అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. ఏమండి చాలామంది నైట్ మందు తాగేసిన తర్వాత యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎందుకు అయిపోతున్నాయి యాక్సిడెంట్లు, వాడు ఒకలాంటి మత్తులోకి వెళ్ళిపోతాడు, వాడు నడుస్తున్నటువంటి మార్గం తెలియదు, పడిపోయినటువంటి ప్లేస్ తెలియదు. మీద నుంచి లారీ ఎక్కి వెళ్ళిపోయినా అతనికి ఏమనిపించదు. మొన్నేనండి హాస్పిటల్కి వెళ్ళాను నాకు బాగాలేక, ఏమండి ఈ కాలు ఇరిగిపోయింది, మూడు ముక్కలు అయిపోయింది అంటండి, ఈ చెయ్యి ఒక రెండు ముక్కలు అయిపోయింది, చేతి కట్టేశారు, డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాలి అని స్ట్రక్చర్ని తీసుకురమ్మని చెప్తున్నారండి. కాంపౌండర్లు ఉంటారు కదండి, ఇతను నేను నడిచి వచ్చేస్తాను నాకు స్ట్రక్చర్ ఎందుకు అంటున్నాడు. ఏమండి తాగేశాడు మొత్తం స్మెల్ వచ్చేస్తుంది, ఏం యాక్సిడెంట్ అయిందో తెలియదు కానండి. డాక్టర్ గారు అంటున్నారు ఆ స్ట్రక్చర్ మీద వెళ్ళిపోయిన తర్వాత వీడికి ఏం అర్థం కావట్లేదు, కాలు మూడు ముక్కలు అయిపోయింది వీడికి, స్కానింగ్ ఎక్స్రే తీస్తారు కదండి, కాలు మూడు ముక్కలు అయిపోయింది, చేయి రెండు ముక్కలు అయిపోయింది, వీడికి ఏం అర్థం కావట్లేదు వీడికి, కాసేపు నాకు తెలుస్తుంది ఆపరేషన్ అయిన తర్వాత ఉంటుంది ఇటు సంగతి అంటున్నాడు. నిజంగా ఆపరేషన్ అంటే స్టీల్ రాడ్స్ పెట్టేస్తారు, స్క్రూలు బిగించేస్తారు కావండి. ఇప్పుడు తాగేసి మత్తులో ఉన్నాడు, మరలా మొత్తం ఇంజక్షన్ కూడా చేస్తారు. నైట్ ఎప్పుడు కోసం ప్రహ వస్తుంది, అర్ధరాత్రికి ఎప్పుడు ఈ లోపల చేతికి కాలు కూడా ఆపరేషన్ అయిపోద్ది, లక్ష రెండు లక్షలు కట్టింగ్ చేసుకుంటారు అయిపోద్ది, నెక్స్ట్ డే నుంచి ఉంటుందండి. ఏమండి కదపలేడు, మెదపలేడు, లెగలేడు, కూర్చోలేడు, తర్వాత సుమారు ఒక ఆరు నెలల వరకు కదపలేడు, తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ చేయాలి సంవత్సరమో సంవత్సరంన్నారో, తర్వాత మళ్ళీ ఆ లోపల పెట్టినటువంటి రాడ్స్ అన్నీ తీసేయాలి. సుమారుగా రెండు మూడు సంవత్సరాల బాధ మామూలుగానే ఉంటుంది, తర్వాత ఏమైనా కష్టపడి పనిచేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందండి, అవకాశం ఏముండదు. ఏమండి మన బాడీలో ఒక అవయవం కనుక డ్యామేజ్ అయిందా, దాన్ని మనం ఎంత రిపేర్ చేయించుకున్నా డ్యామేజ్ డ్యామేజే, పైపైన ఏదో తగ్గుతుందేమో తప్పండి, తర్వాత మాత్రం ఆ నొప్పి అనేది ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. ఏమండి అంటే మత్తులో ఉన్నప్పుడు వాడికి ఏమనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీయులందరినీ ఎలా మార్చేస్తారు అంటున్నాడండి దేవుడు, మత్తులుగా చేసేస్తాను మీ సంగతి మీకు మామూలుగా ఉండదు అంటున్నాడు. అని ఇంకా ఎంతవరకు ఓర్చుకోవాలి మిమ్మల్ని బట్టి, ఎంతవరకు సహించుకోవాలంటున్నాడు. ఏమండి అందుకని ఇక్కడ ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ఏమండి దావీదు సింహాసనం మీద దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు, వారిని కరుణింపకను శిక్షింపకపోను. ఏమండి వారిని కరుణింపను శిక్షింపకపోను. ఈ మాట కొంచెం రివర్స్లో రాశారు, కరుణింపను అంటే నేను ఇంక వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించే ప్రసక్తే లేదు, కరుణింపను. తర్వాత శిక్షింపకపోను అంటే శిక్షించకుండా ఉంటాడని కాదు, శిక్షించడం మాత్రం నేను మాన్నం. ఇది దీని యొక్క అర్థం. అంటే ఈ పదప్రయోగం ఎందుకు రివర్స్గా వ్రాయబడిందంటే అందులో అంత బాధ లేదా అంత కోపం అనేది ఉంది లోపల, ఇంటర్నల్గా అందులో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటంటే, ఆ పదంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుడు చాలా చిరెత్తిపోయాడు, వీళ్ళతో విసిగిపోయాడు.
ఏమండి వీళ్ళతో చాలా టార్చర్ అనుభవించాడు దేవుడు. వీళ్ళు చేస్తున్నటువంటి యొక్క పనులకు దేవునికి ఇంకా చాలా కోపం, అణుచుకోలేనంత కోపం వచ్చేసి ఈ మాటలు మాట్లాడుతున్నారండి. ఇంకా నేను వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాను, దేశ నివాసులందరినీ, యెరూషలేములో కాపురం ఉన్న ప్రతి ఒక్కరిని, యోధులందరినీ, రాజులుగా ఎవరెవరైతే సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తారో వాళ్ళందరినీ, యాజకులుగా ఏ గోత్రం నుండి అయితే వస్తారో వాళ్ళందరినీ నేను ఎవరిని కూడా విడిచిపెట్టను అంటున్నారండి. ఎందుకంటే ఈ తరాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గర్వంతోనూ మహాగర్వంతోనూ నిండిపోయారు వీళ్ళంతా. కాబట్టి దేవునికి అంత కోపాన్ని తెప్పించారండి. అందుకని అంటున్నాడు ఈ మాట చెప్పు, నువ్వు వెళ్ళి చెప్తే ఏమంటారంటండి, మరి మాకు తెలియదు సిద్ధుల్లో ద్రాక్షరసం పోసి నింపుకోవాలని, నువ్వు మాకు చెప్పాలి అంటారు వాళ్ళు. అంటారు నాకు తెలుసు కదా, వీళ్ళు అంటారు. వాళ్ళు అలా అన్నా సరే నువ్వు ఈ మాట చెప్పేసి వచ్చి అంటున్నాడు. అంటే వీళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుందండి? ఇప్పుడు తండ్రులు పిల్లలు అంతా కలిసి దొమ్మిగా పడిపోతారు, ఒకటి మీద ఒకటి పడిపోతారు, మంచి చెడు తెలియదు, మత్తుగా బిహేవ్ చేస్తారు. ఏమండి వీళ్ళు ఇంకా ఎటు వీళ్ళ మార్గం ఎటు వెళ్తుందో కూడా వీళ్ళకి అర్థం లేనట్టుగా వీళ్ళు మారిపోతారు. ఏమండి వీళ్ళ జీవితాలు అసలు బాగోవు, నేను వీళ్ళని శిక్షించకుండా మాత్రం విడిచిపెట్టను అంటున్నాడు. వీళ్ళని దండించకుండా మాత్రం నేను ఊరుకోను, వీళ్ళని అసలు కనికరించే ప్రసక్తే లేదు అంటున్నాడంటే దేవునికి ఎంత కోపాన్ని రప్పించారండి వీళ్ళు, దేవునికి ఎంత కోపాన్ని రప్పించారు. ఏమండి వారిని కొరనింపను శిక్షింపకపోను, వారి ఎడల జాలిపడక నేను వారిని లేపేస్తానంటున్నాడండి. నశింపజేసేదను అంటున్నాడు, నశింపజేసేదను అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ మాటలు ఆనాడు ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడ్డాయి. వాళ్ళు అప్పటికి బ్రతుకున్నారు, అప్పటికి ఈ గ్రంథం రాయబడలేదు కనుక తర్వాత ఇప్పుడు మనం చదువుకోవడానికి ఆస్కారం ఉంది. వాళ్ళ జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మన గ్రంథం రూపంలో రాసి ఇచ్చారు. దేవుడండి ఈరోజుకి కూడా మనం కనుక ఆ ఇశ్రాయేలీలాగే కనుక బిహేవ్ చేస్తూ ఉంటే ఒకనొక రోజున మన బ్రతుకులు కూడా ఏమైపోతాయండి? బ్రతుకుండగానే మన బ్రతుకులు నాశనం వైపు అడుగులేస్తాయి, చనిపోయిన తర్వాత నరకం వైపుకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఎవరు కాపాడతారండి మనల్ని? అంతే కదండి, ఒక్కసారి కనుక ఈ యొక్క దేహంలో నుండి ఆత్మ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మనకి ఏ రికమెండేషను పనిచేయదండి, ఇంకా మనల్ని ఎవ్వరూ కాపాడరండి. ఏమండి ఇంకా మంచి ఉండదు, చెడు ఉండదు, అయిపోయినట్టే మన జీవితాలు. కనుక బ్రతుకున్నటువంటి మనం, మన హృదయంలో ఈ గర్వం అనేది మనం అనుకోవచ్చు ఏం పర్వాలేదులేండి అనేసి. ఏం పర్వాలేదు కాదు, ఇది అతి భయంకరమైన పాపం. ఇది ఈ పాపం అనేటటువంటి ఈ యొక్క అవలక్షణం, గర్వం అనేటటువంటి ఈ యొక్క అవలక్షణం కనుక మన హృదయంలో కనుకుంటే మనల్ని బ్రతికుండగా శరీర సంబంధంగా కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఏమంటే మన బంధువులు ఎవరన్నా గర్వంతో కూడినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారా? వాళ్ళ ఇంటికి వెళ్ళరు. పోనీ వాళ్ళే వచ్చి వాళ్ళ ఇంట్లో ఏమైనా శుభకార్యం జరుగుతుంది మిమ్మల్ని రమ్మంటే మీరు వెళ్తారా? అప్పుడు కూడా వెళ్ళరు. పోనీ మీ ఇంట్లో ఏమైనా జరుగుతుంటే వాళ్ళని పిలుస్తారా? పిలవరు. ఎందుకంటే మనకే వాళ్ళ మీద అంత విరక్తి, అంత కోపం వచ్చేస్తే మరి పరలోకమందు ఉన్న దేవుడు ఇంకెలాగండి? కనుక ఆయన పిల్లలుగా బలానమ్మకమైన మంచి దోషుడని దేవుని చేత మనం అనిపించుకునేవారుగా ఉండాలి. దేవుని సన్నిధికి రావటం, ఆయన మాటలు వినడం, ఆయన నామాన్ని స్తుతించడం, వాక్యానుసారంగా బ్రతకడం చేతనైతే అనేకులను దేవుని మార్గంలోనికి నడిపించడం, మన భక్తిని మనం కాపాడుకోవటం, ఎదుటి వాళ్ళు అలా ఉన్నారు కదని మన భక్తిని మనం ఇప్పుడు పాడు చేసుకోకూడదు. ప్రియమైన దేవుని వల్లారా, ఎవరో ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటంటే సినిమాల్లోనూ సీరియల్లోనూ కొన్ని కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటారండి. అవే ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తూ ఉంటారు. ఆ స్టైల్గా మాట్లాడేటటువంటి పదాలు కానీ, లేదా ఎదుటివారిని కించపరిచి చులకనగా మాట్లాడేటటువంటి జోకులు కానీ, డబల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, లేదంటే చాలామంది యవనస్తులు వీటిని అవలంబిస్తూ ఉంటారు. అది కూడా ప్రమాదమే. అది సినిమాలో బిట్టే కదండి, సినిమాలో బిట్టు మనం మాట్లాడుకోవాల్సిన పని ఉందండి? అది ఎవరో సీరియల్లో పెట్టారు కదా, సీరియల్లో మనం చెప్పుకోవాల్సిన పని ఉందండి? వాళ్ళని చూసి యవనస్తులు కూడా కొన్ని కొన్ని పదాలు అనకూడని పెద్దవారిని అంటుంటూ ఉంటున్నారు. ఏమండి ఏమండి అందులో తల్లి అని, లేదా తండ్రి అని, అన్నని, అక్కని, పెద్దవారు, నాకంటే పెద్దవారు అన్నటువంటి ఆలోచనలు కూడా లేకుండా కొన్ని కొన్ని పదాలు మాట్లాడేవారు ఉన్నారు. తల్లిదండ్రులు నలుగురిలోనూ చులకనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అమ్మను కానీ, నాన్నను కానీ, అన్నను కానీ, అక్కను కానీ, అయ్యో మనకంటే పెద్దవాళ్ళు, నా శ్రేయస్సు కోరి వాళ్ళు అన్నీ సాక్రిఫై చేసి నన్ను ఈ స్థితిలోనికి తీసుకుని వచ్చారు అన్నటువంటి ఆలోచనలు ఇప్పుడున్నటువంటి యవన సమాజానికి లేకుండా పోయాయి. ఏమండి ఎందుకంటే వారికి దేవుని భయం లేదు, వాళ్ళ హృదయంలో దేవుని మాట లేవు,
మాటలు లేవు, గర్వపు హృదయంతో గర్వపు మాటలతో నిండుకొని ఉన్నారు. ఏమండి, ఆ రోజున ఇశ్రాయేలీని శిక్షించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా శిక్షించక మానడు, శిక్షిస్తాడు ఆయన. ఏమండి, గర్వంతో ఉంటే మన జీవితంలో ఏ మంచి స్థితిలోనికి చేరుకోము. అదేవిధంగా చనిపోయిన తర్వాత దేవుడు ఉన్నటువంటి లోకానికి కూడా మనం వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ మాటల ద్వారా మనలో ఏమైనా ఏ మూలనైనా కనుక ఒకంత గర్వం ఉంటే దాన్ని విడిచిపెడదాం. పర్వాలేదంటారా? పర్వాలేదు అన్నది కాదండి. ఒకవేళ ఇప్పటికీ లేకపోతే మంచిది, భవిష్యత్తులో కూడా ఈ గర్వాన్ని మన హృదయంలోనికి తెచ్చుకోకూడదు, అది చాలా ప్రమాదం. ఏమండి, చిన్నప్పుడు ఒక పద్యం చెప్పేవారు ఏమండి, పురుగు గురించి పద్యం మర్చిపోయానండి. చీడ పురుగు చీరి చెట్టు జరిచిన ఏదో ఉంటుంది. అంటే ఒక పురుగు అనేది కనుక ఆ చెట్టులోనికి ప్రవేశించింది అనుకోండి, ఆ చెట్టు చూడడానికి బాగానే ఉంటుందేమో, లోపలంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది, ఏదో ఒక రోజున అది కూలిపోతుంది. ఏమండి, అదేవిధంగా మేడిపండు గురించి కూడా ఒకటి చెప్పారు, మేడిపండు చూడు మేలుమై ఉండ, పొట్టవిప్పు చూడు పురుగులుండు అని. అంటే ఈ మాటలు మాట్లాడుతూ ఈ హావభావాలు పలికిస్తూ లైఫ్ అనేది బాగా ఉన్నట్టుగానే మనకి నెగనెగలాడుతూ అందంగా హ్యాపీగా బాగానే ఉండొచ్చేమో, కానీ ఒకనొక రోజున ఈ గర్వం అనేది లోపల ఉండిపోయింది అనుకోండి, ఏమండి, అది లోపల ఒక పురుగు లాంటిది. లోపల పండును కనుక ఓపెన్ చేస్తే ఏముంటుంది? పురుగులు. అది దేనికి పనికిరాదు. అంటే ఎందుకండి, చాలామందికి క్యాన్సర్ రోగం అనేది ఉంటుంది. అది క్యాన్సర్ రోగం అది నిజంగా అయితే ప్రమాదకరమైన రోగం కాదండి. క్యాన్సర్కి మెడిసిన్ ఉంది, క్యాన్సర్కి ఆపరేషన్స్ ఉన్నాయి, క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది, కానీ అది ప్రమాదకరమైనదే. మొదటి దశలోనో ప్రారంభంలో కనుక క్యాన్సర్ అనేసి మనకి తెలిసిందనుకోండి, అది క్యాన్సర్లో చాలా వందల రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఏ క్యాన్సర్ అయినా ప్రారంభంలో కనుక తెలిసిందనుకోండి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ స్టేజ్లు దాటేసిందనుకోండి, ఆఖరి డాక్టర్లు ఏమంటారో తెలిసింది, ఇది ఈ స్టేజ్లన్నీ దాటేసింది, మేము ఏమీ చేయడానికి అవకాశం లేదు. ముందుగా ఏమైనా లక్షణాలు కనిపించాయంటే ఏం లక్షణాలు కనిపించలేదు. ఏమండి, ఏం లక్షణాలు కనిపించలేదు. ఏమండి, మన గ్రామంలోనే ఆ చివరిన మాకు బంధువులు అవుతారు ఆయన, శ్రీరాముడు గారు. ఏమండి, మా మేనమామ గారికి ఆయన తోడల్లుడు అవుతారు. ఆమెతో నేను మాట్లాడాను, ఏమైందమ్మా, ఆయన పని చేసుకునేవారు కదా, ఎప్పుడు కూడా మంచాన పడినటువంటి స్థితి లేదు, ఎప్పుడు పనికి వెళ్ళేవారు కదా, బాగానే ఉండేవారు కదా. అంటే ఏం లేదండి, ఆయన అసలు ఏ రోగము లేదు, లైట్గా దగ్గారు, దగ్గు తగ్గట్లేదని పుల్లెటూరు తీసుకుని వెళ్ళాం. పుల్లెటూరు తీసుకెళ్ళిన తర్వాత కూడా అన్ని టెస్టులు చేయించారు, ఏమీ లేదని చెప్పేశారు. ఇంటికి తీసుకొచ్చేద్దాం అనుకునేటప్పటికీ కొంచెం బ్లడ్ పడింది. ఏమండి, ఆ బ్లడ్ పడితే మరలా అమలాపురం వెళ్ళి టెస్టులు చేయించుకోమన్నారు. అమలాపురం వెళ్ళి టెస్టులు చేయించుకునేటప్పటికీ బోన్ క్యాన్సర్ అని తేలిందండి. వాళ్ళు వెంటనే కాకినాడ తీసుకెళ్ళమన్నారు. కాకినాడ తీసుకెళ్తే కాకినాడలో డాక్టర్లు అందుబాటులో లేరు, వైజాగ్ అన్నారు, వైజాగ్ తీసుకెళ్ళాం. అన్ని స్టేజ్లు దాటేసిందండి, ఇంక మేమేం చేయలేము, రెండు మూడు రోజుల కంటే ఎక్కువ బ్రతకరు, తీసుకెళ్ళిపోండి అని చెప్పారండి. మధ్యలోకి వచ్చేటప్పటికి ఎలా అయిపోయిందని, అంటే నిజంగా కనుక ప్రారంభంలో తెలిసిందనుకోండి, ఎక్కడో చోట నొప్పన్నా చేసుకుని వాళ్ళకి ఏమన్నా ఉంటే అమ్మేసుకుని, వాళ్ళనే కాదు మనమని కాదు ఎవరమైనా, ప్రారంభంలో తెలిసిందనుకోండి దానికి ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ప్రాణాల మీదకి రాదు, తెలియకుండా ఉండిపోయిందనుకోండి, ఆయనలో ఇప్పటి నుంచే ఉంది. ఏమండి, ఒక రోజులో వచ్చేసి రెండు రోజుల్లో చంపేసి ఇదైతే కాదు, అది ఆయనలో క్యాన్సర్ అనేది ఎప్పటి నుంచే ఉంది, కానీ అది కనిపించలేదు, తెలియలేదు, బయటికి తెలియలేదు. గర్వం కూడా అంతే, మనలో ఎప్పటి నుంచే ఉంటుంది, చిన్నగానే ఉంది కదా అనుకుంటాం. ఏమండి, నా లైఫ్ కదా, నా ఇష్టం కదా, నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను, నా సాలరీ నేను తెచ్చుకుంటున్నాను, నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను ఏంటి, అలాంటి ఆలోచనలు మనకు వచ్చేస్తూ ఉంటాయి. మన లైఫ్ను మనం చాలా బాగా లీడ్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఒకనొక రోజున ఏమండి ఈ గర్వం అనేది మనల్ని అందరికీ దూరం చేసేస్తుంది. ఈ భూమి మీద కూడా చాలా బాధ అనుభవించాలి, తద్వారా చనిపోయిన తర్వాత కూడా నరకం అనే అతి భయంకరమైన ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం. ఎంతోమంది చరిత్ర కనబడుతుందండి. బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేసామనుకోండి, నేను ఇప్పటికి 5 భాగాలే చెప్పాను, మీరు 100 భాగాలకు పైగా మీకు ఎన్నో రెఫరెన్స్లు, ఎన్నో వాక్యాలు మీకు కనబడతాయి బైబిల్లో గర్వాన్ని గురించి. ఏమండి, ఇప్పటి వరకు విన్నటువంటి యొక్క మాటలను బట్టి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం, మనలో ఏ మూలను కూడా గర్వానికి చోటు ఇవ్వకుండా వాక్యానుసారంగా బ్రతకాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నానండి.
శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామమున నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకి మందు ఉన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామం బట్టి వందనములు ఆయన తండ్రి. పాత నిబంధన కాలం మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి ఎందరో భక్తులుగా కనిపించిన వారు ఉన్నారు, ఎందరో గర్వ హృదయంతో నిండినటువంటి కఠినాత్ములైన వారు కూడా ఉన్నారు నాయన. ఏది ఏమైనా తండ్రి, గర్వం అనేది మా యొక్క హృదయంలోనికి చేరితే చీడ పురుగు చేరి చెట్టు చెరుచు అన్నట్టుగా రీతిలోనే తండ్రి మా జీవితాలు నాశనం వైపు పరుగులు పెడతాయి నాయన. తద్వారా నరకానికి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇందును బట్టి తండ్రి, మీ పిల్లలుగా ఉన్నటువంటి మేము తండ్రి మాలో ఉన్నటువంటి ఈ యొక్క అవలక్షణాన్ని దూరం చేసుకుని వాక్యానుసారంగా బ్రతికేటటువంటి ధన్యత మాకందరికీ ప్రసాదించమని కోరుతూ నజరేయుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుని ఆడుచున్నాను పరమతండ్రి, ఆమేన్.